పొలిమేరలో ఆంజనేయ స్వామి ఉద్భవించి ఈ చుట్టుపక్కలున్నటువంటి సమస్త ప్రాంతాలని సమస్త ప్రజలని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇక్కడికొచ్చి ఆంజనేయ స్వామిని ప్రార్థించేటటువంటి వాళ్ళందరికీ కష్టాలను తీరుస్తూ అన్ని విధములైనటువంటి కోరికలని అభీష్టాలని అందిస్తూ మీ అందరికీ అనుగ్రహం చేస్తూ ఉన్నాడు. ఆంజనేయ స్వామికి అపారమైనటువంటి శక్తి ఉన్నది. ఆయన యొక్క శక్తి మనం వర్ణించలేము. అటువంటి అద్భుతమైన శక్తి ఉంది ఆయనకి. మనం రామాయణంలో ఆంజనేయ స్వామి లేకపోతే, ఆ రామాయణంలో గనక అసలు ఆంజనేయ స్వామి లేకపోతే అప్పుడు రామాయణంలో కథే ఉండేది కాదు. ఆంజనేయ స్వామి పాత్ర రామాయణంలో ఎంత ముఖ్యమైంది. అందుకే ఆంజనేయ స్వామి గురించి ఒక మాట అన్నారు వెనకటి వాళ్ళు, రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం అని అన్నారు. రామాయణం అనేటటువంటి ఆ మాలలో ఒక పెద్ద రత్నం ఆయన. మాలలో రత్నం లేకపోతే మాలకి ఏ విధమైనటువంటి శోభ ఉండదు.